Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. బెడిసి కొట్టిన పవన్ ప్రకటన, జన సైనికుల వరుస షాక్లు. క్షేత్రస్థాయిలో జరుగుతున్న పరిణామాలు, అందుతున్న సమాచారం ప్రకారం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వైఖరిపై కాపు సామాజిక వర్గం మండుతున్నదట. కారణం ఏంటంటే, ముఖ్యమంత్రి పదవి అడిగే అర్హత తనకు లేదని ప్రకటించడమే. సీఎం పదవి అడిగేందుకు 2019 ఎన్నికలలో 40 సీట్లు గెలవలేదు కాబట్టి రాబోయే ఎన్నికల్లో కూడా ముఖ్యమంత్రి పదవి ఇవ్వమని అడగనని పవన్ డైరెక్ట్గా చెప్పేశారు. పార్టీ 40 సీట్లు గెలిచేంత వరకు తాను సీఎం పదవిని తీసుకునని పవన్ చెప్పినట్లుగా అర్థమవుతోంది. ఇక్కడే కాపు సామాజిక వర్గంలోని వివిధ వర్గాలు మండిపోతున్నాయి. సీఎం పదవిని అడగనంటే రాబోయే ఎన్నికలలో పవన్ కోసమని, తాము చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవడానికి ఓట్లేయాలా అనే చర్చ పెద్ద ఎత్తున జరుగుతోంది. పవన్ సీఎం క్యాండిడేట్ కానప్పుడు టీడీపీకి ఎందుకు ఓట్లేయాలనే ప్రశ్న ఎదురవుతోంది. కాపులకు ఏ పార్టీ అయితే ఎక్కువ సీట్లు ఇస్తుందో ఆ పార్టీకే వ్యక్తిగత హోదాలో కాపులు ఓట్లేస్తే సరిపోతుంది కదా అని కాపు సామాజిక వర్గంలోని కొన్ని గ్రూపుల్లో చర్చలు జరుగుతున్నాయి. దీనికి కొనసాగింపుగా మండపేట నియోజకవర్గంలోని మండపేట రూరల్ మండలం జనసేన పార్టీకి సుమారు 30 మంది రాజీనామాలు చేశారు. రాజీనామాలు చేసిన వారంతా మండలంలో యాక్టివ్గా పనిచేస్తున్న వాళ్ళే. పార్టీ అధికారులకు వచ్చినా రాకపోయినా పవన్ సీఎం అభ్యర్థి అవుతారు అన్న ఉద్దేశంతోనే వీళ్ళంతా పార్టీకి పనిచేస్తున్నారు. ఇప్పుడు ఆ ముచ్చట సాధ్యం కాదని తేలిపోవడంతో జనసేన కోసం పనిచేయాల్సిన అవసరం లేదని ఏడిద పంచాయతీ వార్డు సభ్యుడు జనసేనలో కీలకంగా వ్యవహరిస్తున్న వాసిరెడ్డి అర్జున్తో పాటు మరికొందరు రాజీనామాలు చేశారు. కాపు సామాజిక వర్గంలోని ప్రముఖులు వైసీపీ టీడీపీలకు ప్రత్యామ్నాయంగా జనసేన ఎదుగుతుందని ఆశించారు. అలా కానప్పుడు ఇక పార్టీలతో సంబంధం లేకుండా వివిధ పార్టీల తరఫున పోటీ చేయబోయే కాపులను గెలిపించుకునేందుకే కాపు సామాజిక వర్గం పనిచేస్తే సరిపోతుందనే వాదన బలపడుతోంది. కాపుల ఓట్లు ఎవరికి వేయాలో నిర్దేశించే అధికారం జనసేనకు లేదని, కాబట్టి పవన్ ఆశిస్తున్నట్లు కాపులంతా గుండుగుత్తుగా టీడీపీకి ఓట్లేయాల్సిన అవసరం ఏంటనే చర్చ కాపుల్లో పెరిగిపోతోంది. మొత్తానికి పవన్ చేసిన ప్రకటన రివర్స్ కొట్టినట్లుగానే ఉంది చూస్తూ ఉంటే.